जय तेलंगाना मी अंदरी अभिमान नायकुडु मी अंदरी आशीस्सुलतो हार्मूर लो हैट्रिक कोट्टे मा तम्मुडु जीवन रेड्डी गारु मारे गंगारेड्डी गारु विठलराव गारु निजामाबाद शासन सभ्युडु मरो हैट्रिक हीरो गणेश पिगाल गारिकी प्रभाकर गारिकी गौरवनीयुलैन మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నాకైతే ఏం డౌట్ లేదు, నిన్న మొన్న సర్వేల మీద సర్వేలు వచ్చాయి. ఏ సర్వే చూసినా ఆర్మూర్లో ఎవరు గెలుస్తారంటే జీవన్ రెడ్డి గెలుస్తాడని వచ్చింది. జీవన్ రెడ్డి హ్యాట్రిక్ పక్క. కాంగ్రెస్ లో సర్వేలో జీవన్ రెడ్డి ఉన్నాడు, మన పార్టీ సర్వేలో జీవన్ రెడ్డి ఉన్నాడు, బీజేపీ పోటీ చేసుకునే సర్వేలో కూడా జీవన్ రెడ్డి గెలుస్తుంది. ఏ సర్వే చూసినా జీవన్ రెడ్డి గెలుపు ఖాయం అయిపోయింది. ఈరోజు ఇండియా టుడే సర్వే రిపోర్ట్ వచ్చింది. మీరు ఈ మధ్య ఇంగ్లీష్ మ్యాగజైన్ వస్తుంది ఇండియా టుడే, మీకు తెలుసు కదా. ఇండియా టుడే మ్యాగజైన్ చూడండి, ఆ సర్వేలో కూడా ఏమొచ్చిందంటే తెలంగాణలో మూడోసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటే దట్ ఇస్ కేసీఆర్. ఏ సర్వే చూసినా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు అనేది స్పష్టంగా వస్తా ఉంది. హమారే బహనోన్ సే భాయియోన్ సే మా అక్క చెల్లెలు అన్నదమ్ములు, నేను అందరితో కోరేది ఒక్కటే, ఎలక్షన్ అంటే మనము మూడొద్దుల మురిపెమూల అనుకోవద్దు. ఎలక్షన్ అంటే మన ఐదేండ్ల భవిష్యత్తు. ఐదేండ్లు ముంగటికి మన పని మంచిగా ఎవరు చేస్తారో ఆలోచించి మీరందరూ కూడా ఓటేయాలి. ఇలా కేసీఆర్ వచ్చినాక చాలా మంచి పనులు జరిగినాయి. మన ముఖ్యమంత్రి గారు పేదల కోసం 200 పెన్షన్ను 2000 రూపాయలు చేసింది కేసీఆర్. బీడీ కార్మికులకు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది కేసీఆర్. కళ్యాణ లక్ష్మి ఇచ్చింది మన కేసీఆర్. షాదీ ముబారక్ దియే అప్నా కేసీఆర్ సాహబ్. అదే విధంగా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చింది మన కేసీఆర్. ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చింది మన కేసీఆర్. రైతు బీమా ఇచ్చింది మన కేసీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. కానీ ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా తయారైనట్టు, అరే బాబు పనిచేయరా, ఒక అర్ధగంట ఆగురా బాబు, నీ దండం పెట్టా. ఈ మధ్య దయచేసి నేను చెప్పేది కొంచెం మంచిగా వినండి, ఇది మీ భవిష్యత్తుకు సంబంధించింది. ఓటు అంటే మన తలరాతలు మార్చేదే ఓటు. అందువల్ల తప్పిపోయి ఎవడో చాక్లెట్ ఇచ్చిండో పిప్పర్మెంట్ ఇచ్చిండో సీసాలు ఇచ్చిండో పైసలు ఇచ్చిండో అని ఓటేసుకుంటే దెబ్బతింటాం. మీకు సేవ చేసేటోళ్ళు ఎవరు, మీకు మంచిగా పనిచేసేటోళ్ళు ఎవరు, మన భవిష్యత్తును కాపాడేది ఎవరు, బాగా ఆలోచించి మీరందరూ కూడా ఓటేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలు ఎట్లా తయారైందంటే ఏ జరుగుతా తీస్తామంటుగా వాళ్ళ నోటికి మొక్కాలి. నువ్వు అడిగిందే చాలు, ఇక నీకు ఇది ఇస్తాము అది ఇస్తామని అది చేతిలో వైకుంఠం చూపుతుండ్రు. మొన్న కర్ణాటకలు ఇట్లే చెప్పిండ్రు, రాహుల్ గాంధీ ఒక దిక్కు తిరిగిండు, ప్రియాంక గాంధీ ఒక దిక్కు తిరిగిండ్రు, మేనిఫెస్టో అని ఇచ్చిండ్రు కర్ణాటకల. ఇక 5 గ్యారంటీలు రానే వచ్చాయి అన్నారు. ఆ ప్రజలంతా పాపం నమ్మి కాంగ్రెస్ కోటేస్తే రాహుల్ గాంధీ అటు దిక్కు మళ్ళీ మరీ చూస్తలేడు, ప్రియాంక గాంధీ పట్టలేదు. జనం ఆగమైపోయిండు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు ఎందుకు ఓటేసినాం రాని నెత్తి నోరు కొట్టుకుంటున్న పరిస్థితి వచ్చింది. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, చెప్పిన మాట ఒక్కటి కూడా అమలైతలేదు. అందువల్ల ఇప్పుడు మళ్ళా మనను మోసం చేస్తామని రాహుల్ గాంధీ బయలుదేరిండిగా. ఇక వస్తారు ఊరూరికి వచ్చి రకరకాల మాటలు చెప్తా ఉంటారు. దయచేసి ఆ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మితే మనం ఆగమైపోతాం. మీకు మంచిగా అర్థం కావాలంటే ఒక కథ చెప్తా. వెనకటికి ఒక ఆయనట మిషన్ గుర్తుండు, కుట్టు మిషన్, కుట్టంగా కుట్టంగా సూది ఊసిపోయి కింద పడ్డదట. ఆయన ఎంత వెతికిండు వెతికిండు సూది దొరకలేదు.
దేవునరలకు వెయిండట దేవుడా దేవుడా సూరైతే దొరకని కిలో శేఖర్ వచ్చి పెట్టా అన్నాడట లోపలికి వెళ్ళి భార్య ఊరికి వచ్చిందట అరే పిచ్చోడు నావే 4 రూపాయల సూరికి 40 కిలోల రూపాయల శేఖర్ వస్తారా అన్నాడట భార్య అన్నాడట పిచ్చిదాన నీకే ఉన్నా అదే తెలివి సూదైతే దొరకనే శేఖరకు పెట్టుడు ఎంతసేపు అన్నాడట ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది ఓట్లయితే డబ్బల పెట్టని ఇక ఈ ఎగవెట్టుడు జనానికి ఎంతసేపు అన్నట్టు ఉన్నది అందువల్ల మనం నమ్మితే మోసపోతాం మన కేసీఆర్ గెలిస్తే మనం బాగుపడతాం కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మనం బాధపడతాం ఆలోచించండి ఇలా కేసీఆర్ వచ్చినాక కొన్ని మంచి పనులు అయినాయి మీరందరూ నిజామాబాద్ దావఖానకు పోతారు నిజామాబాద్ దావఖాన మున్పట్లకనే ఉన్నదా దావఖాన మంచిగా ఉందా లేదా మీ బిడ్డ కాన్పుకు పోతే సర్కార్లకు పోయిందా గవర్నమెంట్లకు పోయిందా ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉండగా నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అని పాటలు వచ్చినాయి కానీ మన కేసీఆర్ వచ్చినాక పోరాం పద బిడ్డ సర్కారు దావఖానకు అని ఇలా గొప్పగా ఆసుపత్రులు బాగాయి కరోనా వచ్చింది కరోనా వస్తే మా తమ్ముడు జీవన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడా మీకోసం సేవ చేసిండు నా దగ్గరికి వచ్చి కొట్లాడిండు మా ఆర్మూర్కు రెమెడీస్ వేర్ ఇంజక్షన్లు కావాలన్నాడు మా ఆర్మూర్కు మందులు కావాలన్నాడు కొట్లాడిండు మా దగ్గర నుంచి అన్ని తెచ్చి మీ అందరిని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు జీవన్ రెడ్డి ఊకోలే గరిబోలుంటే బియ్యం పంచిండు ఇంత ఉప్పు పప్పు సాయం చేసిండు ఆయన భయపడలే మూతికి బట్ట కట్టుకున్నాడు కాలికి బల్బం కట్టకుండా ఇల్లు దిగిండు కరోనా కాపాడుకున్నాడు ఇవాళ ఎవడో వస్తాడుగా జీవన్ రెడ్డి మీద పోటీ చేస్తాను ఎవడు బయలుదేరిండు పైసలు బాగున్నాయట పంచుతా గెలుస్తా రేపు ఊకుంటాడు అవాడు మరి దయచేసి ఆలోచన చేయండి మన కష్టంలో ఆదుకున్నోడే మనోడు మన దుఃఖంలో మన కళ్ళు తుడిచినోడే మనోడు ఆపదలు నిలబడ్డోడే మనోడు అవుతాడు ఇవాళ జీవన్ రెడ్డి నా నిలబడ్డోళ్ళు వాళ్ళంతా నడుమంత్రపు తీరొచ్చి ఇవాళ కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు అందువల్ల నేను మీ అందరిని కోరేది దయచేసి మంచిగా పనిచేసే జీవన్ రెడ్డి గారిని గెలిపియండి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కొన్ని మంచి పథకాలు పెట్టిండు ఇవాళ 1200 పెన్షన్ను 2000 చేసింది ఎవరు బీడీ కార్మికులు ఉన్నారా ఇక్కడ మరి బీడింగ్ చేసేటోళ్లకు కాంగ్రెస్ వాడు ఏమైనా ఇచ్చిండా చెల్లే బీజేపీ వాడు ఏమైనా ఇచ్చిండా చెల్లే ఒక్కటి ఇచ్చిండు మీరు మాకు ఇయ్యలేదు అంటుడు కానీ ఏమిచ్చిండో తెలుసా కాంగ్రెస్ వాడు పుర్రె గుర్తుని ఇచ్చిండు బీజేపీ వాడు జిఎస్టీ పెట్టిండు పెట్టలే వాడు పుర్రె గుర్తు పెట్టి ఇంత సేట్ల చేతులున్న శాట గుంచుకునే పని చేసిండు బీజేపీ వాడు మూలిగే నక్క మీద తాతికాయ పడ్డట్టు 5% జిఎస్టీ ట్యాక్స్ పెట్టిండు బీడీల మీద కానీ మన కేసీఆర్ మా అక్క చెల్లెలకు ఆసరా పెన్షన్ ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు కేసీఆర్ అని గుర్తు చేస్తా ఉన్నా మన పక్కనే మహారాష్ట్ర ఉన్నది గాడ బీడింగ్ చేస్తున్న ఒక్క రూపాయి ఇస్తారా ఇచ్చేటోడు ఒక్కడే కారు గుర్తు మన కేసీఆర్ ఇప్పుడు ఇప్పుడు మన కేసీఆర్ అంటుండు ఇలా ఈ 2000 పెన్షన్ను 5000 రూపాయలు చేస్తా అంటుండు మన కేసీఆర్ ఇలా మన ఊర్లల్లో అర్ధరాత్రి ఎవరికైనా పైసలు అవసరం పడితే ఎవరి దగ్గరైనా దొరుకుతాయో దొరకవే కానీ ముసలిళ్ళ దగ్గర మాత్రం దొరుకుతాయి నిజమా కాదా కేసీఆర్ 2000 ఇచ్చినాక ఓ 12-15 వందలు ఖర్చు పెట్టుకున్నారు ఒక 500 ఎంత సంచిలో పెట్టుకున్నారు రోగమో నొప్పో ఎట్లొస్తుందో ఏం అవసరమో అని ఇంత 500 దాచుకున్నారా లేదా కాకపోతే కోడలి పిల్లకి చెప్పరు బిడ్డ దగ్గర దాచుకుంటారు గతే కదా అవునా కాదా కానీ ఈరోజు కేసీఆర్ ఏమంటుండు ఆ 2000 పెన్షన్ను 5000 రూపాయలు చేస్తా అంటుండు మన కేసీఆర్ 2000 వస్తేనే 40-50 వేలు దాచిండ్రు మరి 5000 వస్తే ఇంత గుండ్లో కమ్మలో చేస్తారు ఇక ఇంత మెడల గుండ్లో లేకపోతే చెవులకు కమ్మలు చేయించుకుంటారు అట్లా మంచిగా ఉండాలని నెలకు 5000 రూపాయల పెన్షన్ ఇస్తా అంటుండు కేసీఆర్ 5000 కావాలనా కావాలంటే కారుకు జీవన్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక మీరందరూ రేషన్ షాపుల్లో బియ్యం తెచ్చుకుంటారా కొంతమంది ఈ చేయితో తెస్తుండ్రు ఈ చేయితో అమ్మకస్తుండ్రు ఎంత 16 రూపాయల కిలోనా
ఇరవయా మీరు ఇరవై నడుస్తుందా బార్డర్ మీద ఉన్నారు కనుక ఇరవై పోతుంది మా దగ్గర పదారే అయితే ఈ అక్కాస్ ఉంటే వాళ్ళు అయితే దోశపిండి చేసుకుంటారు అవునా కరెక్టేనా దోశపిండి చేస్తాను అందుకే ఇప్పుడు కేసీఆర్ అంటుండు ఇక ఈ దొడ్డు బియ్యం తెచ్చుడద్దు అమ్ముడద్దు పేదలకు కడుపు నిండా అన్నం పెడతా రేషన్ షాపుల్లో వచ్చే జనవరి నుంచి పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం కావాలా సన్న బియ్యం జన కావాలంటే చేయి నవ్వటం చూస్తా నీకు కావాలనా కావాలంటే చేయి నవ్వటాలి పక్క ఇక మరి గట్ల లావెట్టిన వాళ్ళు ముప్పై తారీఖు నాడు లైన్ కట్టి కారు గుర్తు మీద కీ అని దాకా ఒకటి గుర్తుర్రి బియ్యం వచ్చి మీ ఇంట్లో పడతాయి బియ్యం వచ్చి మీ ఇంట్లో పడతాయి కేసీఆర్ అంటే ఏంటంటే మాట అంటే మాట మీద ఉంటాడు తప్పక ఇస్తాడు ఇవాళ మహిళల కోసం ఎన్ని చేసినాం బీడీల పింఛను కళ్యాణ లక్ష్మి ఆరోగ్య లక్ష్మి గృహలక్ష్మి కేసీఆర్ కిట్టు ఓ న్యూట్రిషన్ కిట్టు మస్తుగా వచ్చినాయి ఇప్పుడు ఇంకో కొత్త పథకం మీకోసం తెస్తా ఉన్నాం దాని పేరు సౌభాగ్య లక్ష్మి ఏంటి సౌభాగ్య లక్ష్మి అంటే అరే మీరు కొడుతున్నారు భయ్ మీకు కావు అక్కడనే వస్తాయి పైసలు మనకిస్తే తొవ్వంట ఖర్చులు ఉంటాయని గానే ఇస్తా అంటాడు కేసీఆర్ బీజేపీ వాళ్ళు ఈడొచ్చి ఓటు అడుగుతుర్రా మన మోడీ గారు వచ్చిండ్రు ఎంతసేపు కేసీఆర్ ను దిచ్చుడే జీవన్ రెడ్డిని దిచ్చుడే ఏమన్నా గిరి ఇస్తామని చెప్పిండ్రా అరే మేం గీ మంచి పని ఒక్కటన్నా చేసినామని చెప్పిండ్రా ఇచ్చింది లేదు చెప్పింది లేదు తిట్టుడే తిట్టుడు మన తిట్టరాదా ఏంది తిట్టమంటే రేపు ఉదయం దాకా తింటా నేను కూడా తిడితే కడుపు నింటదా పేదలకు ఏం చేస్తావు గరీబోళ్ళకి ఏం చేస్తావో చెప్పాలి ఏమన్నా ఇచ్చిండ్రా చెల్లె బీజేపీ వాళ్ళు ఒక్కరు చెప్పురు భయ్ బీజేపీ వాడు ఏమన్నా ఇచ్చిండా ఏదన్నా ఒక్కటన్నా అరే ఏమన్నా ఏ ఒక్కటి ఇచ్చిరు భయ్ ఏ ఒక్కటి ఇచ్చిరు 400 సిలిండర్ 1000 రూపాయలు చేయలే చేసి రాలేదా 1200 చేసి రాలేదా మరి ఏం చేయలేదంటారండి భయ్ మీరు గాపన్ మాత్రం చేసిందా ధరలు పెంచింది అందుకే ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండ్రు కారు కోటయ్యండ్రి 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ 400కే గ్యాస్ సిలిండర్ నేను ఇలా ఇస్తా అంటుండ్రు మన కేసీఆర్ పువ్వుకేస్తే 1200 పోయి 1600 అయితే జాగ్రత్త కారు కేస్తే 400కు వస్తుంది గీ ముచ్చట మంచిగా మనసును పట్టించుకోండి మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములు ఇలా భూముల ధరలు బాగా పెరిగినాయి గరీబోళ్ళ భూములను పట్టా భూములుగా మార్చి మిమ్మల్ని ఓనర్లు చేయబోతా ఉన్నాం అంటే ఆగ్రాబాయ్ ఆ భూములు ఒక్కొక్కటి 1 కోటి రూపాయలకు ఎకరమైంది ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన భూములు మీరు హక్కుదారులు అవుతారు ఆ భూములకు మీరే ఓనర్లు కాబోతా ఉన్నారని కూడా మనం చేస్తా ఉన్నాం మా మహిళా సంఘాలకు మీకు మంచిగా ఎవరి ఊర్లే వాళ్లకు మహిళా మండలి భవనాలు కూడా కట్టిస్తామని మన కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టారు రైతు బంధు 16,000 రూపాయలకు పెంచుకుంటాం కేసీఆర్ బీమా పేదలకు ఎవరైనా ఉంటే రైతులకు భూమి ఉన్న వాళ్ళకే బీమా వచ్చింది మరి భూమి లేని వాళ్ళు ఎట్లా కూలీలు ఎట్లా కార్మికులు ఎట్లా ఇగో వాళ్ళ కోసమే కేసీఆర్ బీమా మీరు 1 రూపాయి కట్టద్దు దరఖాస్తు అవసరం లేదు ఈ రాష్ట్రంలోని 1 కోటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఉచిత జీవిత బీమా ప్రభుత్వమే చేయబోతాము ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తూ ఉంది ఇలా మరి కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా మాయ మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తుంది మన తెలంగాణలో ఒక సామెత ఉంటుంది గతి లేకపోతే సంసారం ఎలదీయచ్చట కానీ శృతి లేకపోతే సంసారం నడవదట నడుస్తుందా మరి కాంగ్రెస్ పార్టీ కూడా అది శృతి లేని సంసారం ఎవరు చూడు నేనే ముఖ్యమంత్రి అంటాడు ఒకడి కాలు పెట్టి ఒకడు గుంజుకుంటాడు మరి రేపు ఈ రాష్ట్రం నడుస్తుందా ఈ సంసారం ముంగడ పడుతుందా కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పడితే 6 గ్యారంటీల మాట దేవుడేరు కానీ 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి అయితే గ్యారంటీ అవునా కాదా వాడు రోజు కొట్లాడుకుంటాడు మన గురించి పట్టించుకుంటాడా ఇలా కేసీఆర్ వస్తే ఒక మంచి గట్టి నాయకుడు బలమైన నాయకుడు తెలంగాణ కోసం చావు నోట్లో తలవెత్తి తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్ గా కేసీఆర్ చేతిలో తెలంగాణ ఉంటే చల్లగుంటదా గీ తెలంగాణ ద్రోహులు గీ రేవంత్ రెడ్డి అసంటు చేతులు ఉంటే బాగుంటుందా
నోరు విప్పుతే తిట్లే తిట్లు కదా, ఒకటే తిట్టుడు టీవీ పెడితే బూతులు మనకు మాట్లాడరాదా ఏంటి? బూతులు మాట్లాడుడు కాదు, భవిష్యత్తునిచ్చే నాయకులు కావాలి మనకు. మన భవిష్యత్తును కాపాడే నాయకులు కావాలి. అప్పుడే పుట్టిన బిడ్డ ఎవరి చేతులు ఉంటే బాగుంటుంది? తల్లి చేతులు ఉంటే బాగుంటుంది. మరి ఇప్పుడిప్పుడే ఏర్పడ్డ ఈ తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటే పదిలంగా ఉంటది. కేసీఆర్ చేతిలో ఉంటే మనందరం సల్లగుంటాము. అందుకే దయచేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మాటలు కాదు, మీరందరు కూడా కారు గుర్తుకు ఓటేసి మా తమ్ముడు జీవన్ రెడ్డి గారిని గెలిపించండి. జీవన్ ఒక డైనమిక్ లీడర్, చాలా గట్టి నాయకుడు, ముఖ్యమంత్రి గారికి మెచ్చిన నాయకుడు, ముఖ్యమంత్రి గారు ప్రేమ పొందినోడు. ఈ తాప ప్రమోషన్ కూడా పొందుతాడో ఏమో. అందువల్ల మా జీవన్ను దయచేసి మీరందరు కూడా మంచిగా గెలిపిస్తే మన ఆర్మూరు డెవలప్ అవుతుంది, మన ఆర్మూరు మంచిగా అవుతుంది. జీవన్ మీద పోటీ చేసేటోళ్ళు ఏం చేస్తామని చెప్తలేరు. తిట్టుడే తిట్టుడు, తిట్లు కాదు, మనకు పని చేసేటోళ్ళు కావాలి, మనకు అభివృద్ధి చేసేటోళ్ళు కావాలి. అందువల్ల మీరందరు కూడా మరి మంచి మనసుతో మన జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం. కేసీఆర్ వచ్చినాక ఈ 9 ఏళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు, కొట్లాటలు లేవు, నీళ్ళ తిప్పలు లేదు, ఇవాళ రాష్ట్రం మంచిగా చల్లగా బతుకుతా ఉన్నది. ఇది పరాయుల చేతిలో పడితే మళ్ళా కంటి మీద నిద్ర లేకుండా అవుతుంది, మళ్ళీ రోజు టెన్షన్లు వస్తాయి, అవన్నీ మనకొద్దు. ఇవాళ ఒకటొకటిగా రోడ్లు కానీ, దేవాలయాలు కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, ఇవాళ అన్నీ కూడా మంచిగా అవుతా ఉన్నాయి. అందువల్ల మీరు ఎవరికి వాళ్ళు బాగా ఆలోచన చేసుకోండి, మీ ఊర్లలో మాట్లాడుకోండి, మరి మనం కారు కోటేద్దాం, మన భవిష్యత్తును మంచిగా చేసుకుందాం. ఇవాళ ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి, కామారెడ్డిలో మెడికల్ కాలేజ్, నిజామాబాద్లో మెడికల్ కాలేజ్, నిర్మల్లో మెడికల్ కాలేజ్, ఈ రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలు పెట్టాం, పిల్లలకు చదువుకోవడానికి అవకాశం కల్పించాం, పిల్లలకు విద్య, పెద్దలకు వైద్యం. ఈ రకంగా ఈ రాష్ట్రంలో వైద్యాన్ని కూడా పేదలకు అందుబాటులోకి తెచ్చారు మన ముఖ్యమంత్రి గారు. సో మిత్రులారా, రైతు సోదరులారా, యువ విద్యార్థి మిత్రులారా, అందరు కూడా వచ్చే 14-15 రోజులు గట్టిగా కష్టపడండి. మీరు 14-15 రోజులు కష్టపడితే మా జీవన్ రెడ్డి కానీ నేను కానీ రోజు 14-15 గంటలు మీకోసం కష్టపడతాం. కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా, ఏ ఆపద ఉన్నా నేను కూడా మీకు తోడుగా ఉంటా. దయచేసి మీరు ఎవరు కార్యకర్తలు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండద్దు. ఇది మన తల్లి లాంటిది పార్టీ, మన పార్టీని మనం గెలిపించుకోవాలి. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో 9కి 9 బీఆర్ఎస్ గెలుస్తుంది, ఏం డౌట్ లేదు. ఆ రేవంత్ రెడ్డి డిపాజిట్ కూడా ఇస్తుంది కామారెడ్డిలో. 9-9 గెలుస్తాం. మరి 9-9 గెలిచినా ఇంకా గవర్నమెంట్ రాదా? వాడు కాంగ్రెస్ వాడు ఏం తాపుకోసారు, మేం గెలుస్తాం మేం గెలుస్తాం అని డబ్బలు రాళ్ళే చూపుతురు. జూటా మాటలు అన్ని, వాటిని నమ్మి మనం మోసపోవద్దు. అందరం కూడా దయచేసి ఈ 14-15 రోజులు ఇంటింటికి పోవాలి, ప్రతి మనిషిని కలిసి కారుకు ఓటేయమని కోరాలని చెప్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, మా బీడీలు చేసి అక్క జిల్లలకు పెన్షన్ వచ్చింది, బాగుంది. కానీ కొంతమందికి కొత్తగా పిఎఫ్ కార్డులు వచ్చినాయి, గాలం కూడా చూడాలని అడిగిందట. తప్పకుండా మా జీవన్ని గెలిపియండి, కొత్త పిఎఫ్ కార్డు వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పిస్తాం.